బ్యూటిఫుల్ పీపుల్, వీడియో స్టార్టింగ్ లో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి, అది మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. అది మీకు గానీ మీ ఫ్రెండ్స్ కి కానీ మీ బంధువులకు కానీ ఖచ్చితంగా యూజ్ అవ్వచ్చు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫారెన్ లో చదువుకోవాలి అని కలలు కంటుంటే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుంది. మీరు 100 సార్లు అడిగినా నేను ఒకసారి కూడా చెప్పలేదు, ఇప్పుడు మీరు ఒకసారి అడిగినా నేను 100 సార్లు చెప్తాను. ఏంటి అంటే, నేను వెళ్ళిన కన్సల్టెన్సీ నా అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని ఎంప్లాయీస్ గా పెట్టుకుని యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ నుంచి వీసా స్లాట్ బుక్ చేసే వరకు వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఎక్కి ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. దాని మీద ఆల్రెడీ వీడియో కూడా చేశాను నేను. ఇంకా మీరు కన్సల్టెన్సీ సజెస్ట్ చేయమన్నప్పుడు తెలిసి కూడా నేను వెళ్ళిన కన్సల్టెన్సీ నెంబర్ ఇవ్వడం కరెక్ట్ కాదు అనిపించింది. పోనీ వేరే కన్సల్టెన్సీ సజెస్ట్ చేయొచ్చుగా అక్క అంటే అది కూడా ట్రై చేశాను, కానీ కన్సల్టెన్సీలో జాయిన్ చేసుకోవడానికి 100 సార్లు కాల్ చేసి 1000 మాటలు చెప్పిన వాళ్ళు జాయిన్ అయ్యాక డౌట్స్ అడగడానికి 100 సార్లు కాల్ చేస్తుంటే ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయట్లేదని తెలిసింది. ఇంకా వాళ్ళ నెంబర్ ఇవ్వడం అస్సలు కరెక్ట్ కాదు అనిపించింది. అప్పుడే మా కష్టాలు మా అనుభవాల నుంచి ఈ ఆలోచన వచ్చింది, మనమే ఎందుకు కన్సల్టెన్సీ స్టార్ట్ చేయకూడదా అని. ఈ ఆలోచనని మాస్టర్స్ చదువుతున్నప్పుడు నా క్లాస్మేట్ అయిన లతా గారితో అనుకోకుండా చెప్పినప్పుడు తెలిసింది ఏంటంటే, తనకి ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, పైగా 700 మందికి పైగా స్టూడెంట్స్ ని తన చేతుల మీద విదేశాలకి పంపించింది అని. అలా నా ఆలోచనకి లతా గారి అనుభవం తోడే స్టార్ట్ అయ్యిందే ఈ లుమినరీ ఓవర్సీస్. ఈ లుమినరీ ఓవర్సీస్ నిన్న అనుకుని ఈ రోజు చెప్పింది కాదండి, 6 నెలల నుంచి మాకున్న ఆలోచన. కానీ మేము వెంటనే అనౌన్స్ చేయలేదు. ఎందుకో చెప్పే ముందు మా టీమ్ ని పరిచయం చేస్తాను. మా టీమ్ లో బ్యాచిలర్స్ చేసిన వాళ్ళు లేరండి, మాస్టర్స్ చేసిన వాళ్ళు, డబుల్ మాస్టర్స్ చేసిన వాళ్ళు, ఫారెన్ లో జాబ్ చేస్తూ సెటిల్ అయిన వాళ్ళని మాత్రమే తీసుకున్నాము. ఎందుకంటే వీళ్ళ దగ్గరే మా స్టూడెంట్స్ అడిగే ప్రతి ప్రశ్నకి అసలైన సమాధానాలు దొరుకుతాయి కాబట్టి. సిఈఓ అండ్ ఫౌండర్ మిస్ లతా గారు లండన్ లో అండ్ అమెరికాలో కూడా మాస్టర్స్ కంప్లీట్ చేశారు. మాస్టర్స్ చేసిన వాళ్ళు మాత్రమే కాదండి, ఎంబీఏ చేసి లండన్ లో 10 సంవత్సరాలుగా ఉంటూ అక్కడ పరిస్థితులు బాగా తెలిసిన డైరెక్టర్ మిసెస్ లావణ్య గారు కూడా మన టీమ్ లో ఉన్నారు. మాస్టర్స్ ఎంబీఏ చేసిన వాళ్ళు మాత్రమే కాదండి, అమెరికా లండన్ లో 15 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ప్రొడక్ట్ అనలిస్ట్ అండ్ అడ్వైజర్ జై చంద్రశేఖర్ గారు కూడా మన టీమ్ లో ఉన్నారు. చివరిగా మీకు మా కన్సల్టెన్సీ సర్వీసెస్ అన్ని పర్ఫెక్ట్ గా డెలివర్ అవుతున్నాయో లేదో చూసి అప్లికేషన్ ప్రాసెస్ లో ఎటువంటి తేడా రాకుండా చూడడానికి ఏ స్టూడెంట్ కూడా ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ గా 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మిస్టర్ రమేష్ గారిని కూడా తీసుకోవడం జరిగింది. సో అదండి, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న టీమ్ ని బిల్డ్ చేయడానికి మాకు ఈ 6 నెలల టైం పట్టింది. మేము మీ అప్లికేషన్ అప్డేట్స్ మాత్రమే చెప్పమండి. మీరు విమానం ఎక్కక ముందే మొదలయ్యే స్కామ్లు, విమానం దిగాక ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, ఎందుకు విమానం దిగాంరా బాబు అనిపించే పార్ట్ టైం ఉద్యోగాలు, అన్నిటి గురించి నిజాలే చెప్పి పంపిస్తాము. మీ మనసు ఒప్పుకోకపోయినా మీ మైండ్ కి అర్థం అయ్యేలా చెప్పే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. విదేశాలంటే 20 లక్షల జీతాలే కాదు, కూటికి లేని రోజులు కూడా ఉంటాయని కూడా నేర్పించే పంపిస్తాము. చివరికి మా అందరికి ఉన్న అనుభవంతో ఏ సమస్యను ఎలా డీల్ చేయాలో చెప్పే మిమ్మల్ని ఎయిర్పోర్ట్ కి పంపిస్తామన్నమాట. మీరు వెళ్ళాలనుకునే దేశం యొక్క ప్రస్తుత పరిస్థితులు వివరంగా చెప్పి మాత్రమే మిమ్మల్ని పంపిస్తాము. మీరు రాగానే రండి రండి, మీరు రావడమే మాకు ఎక్కువ అన్నట్టుగా కూర్చోబెట్టి మాట్లాడము. మీకు ప్రాసెస్ స్టార్ట్ చేయాలని ఉన్నా మేము స్టార్ట్ చేయము. మాకు మీరు ఒకవేళ సిద్ధం అనిపిస్తేనే మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే మా ఒక్క స్టూడెంట్ కూడా ఓడిపోకూడదు, ఎందుకంటే మీ గెలుపే మా గెలుపు కాబట్టి. ఇది మాత్రం మన టీం వాళ్ళు గట్టిగా ఫాలో అవుతారండి. మేము ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నామంటే అర్థం చేసుకోండి 6 నెలల నుంచి ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఎంత స్ట్రాంగ్ టీమ్ ని బిల్డ్ చేసాము అన్నది. ప్రతి విషయం మార్కెట్ లోకి వచ్చే స్కామ్ నుంచి మార్కెట్ లో ఇప్పుడున్న టెక్నాలజీ వరకు మొత్తం అన్ని చెప్పే పంపిస్తాము. మా స్టూడెంట్ కి వేరే స్టూడెంట్స్ కి తేడా ఖచ్చితంగా చూపించాలన్నదే మా ఉద్దేశము. ఇంత గొప్ప ఎక్స్పీరియన్స్ ఉన్న టీమ్ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందో తెలుసా అండి? కొన్ని యూనివర్సిటీస్ లో జస్ట్ సగం ఫీజు కట్టి మాస్టర్స్ కంప్లీట్ చేసేయచ్చు, అంటే 1 కోటి రూపాయల ఫీజు అయితే 50 లక్షలు కడితే సరిపోద్ది అనమాట. కానీ ఇలాంటి విషయాలు మీకెవ్వరూ చెప్పరు, కానీ మన టీం వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. ఇంకా కొన్ని కేసెస్ లో 90 లక్షలు ఖర్చు పెట్టి చదివే డిగ్రీ 30 లక్షలకే అయిపోతుంది, కానీ అది తెలియక మనమేమో ఫీజు ఎక్కువైపోతుందని తక్కువ ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీకి వెళ్తాము అదే ఫీజు కట్టి. సో గొప్ప యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయ్యే అవకాశాన్ని మిస్ అయిపోతాము. సో మన కన్సల్టెన్సీలో ఎటువంటి కన్సల్టెన్సీస్ బయటికి చెప్పని విషయాల్ని డైరెక్ట్ గా మీతోనే చెప్తాము. ఇన్ఫర్మేషన్ చిన్నది అనిపించినా అది మిగిల్చే అమౌంట్ మాత్రం 20 లక్షలు దాటి ఉంటుందండి. నా విషయంలో అమౌంట్ 50 లక్షల వరకు ఉంది. చిన్న ఇన్ఫర్మేషన్ వల్ల 50 లక్షల వరకు
సేవ్ చేసుకోగలిగాను. చివరికి చెప్పేది ఏంటంటే, మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే చాలు, మీరు మాకు మాస్టర్స్కి అర్హులు అనిపిస్తే మిమ్మల్ని విమానం ఎక్కించే బాధ్యత మాదండి. కాబట్టి ఒకసారి కాల్ చేసి మా టీంతో మాట్లాడండి, కుదిరితే మనమే కూర్చుని జూమ్లో మాట్లాడుకుందాము. వెళ్ళిపోతున్నాను, నైట్ అందరం మీటింగ్ వేసాం, అప్పుడు మా వాళ్ళు మళ్ళీ వస్తావో రావు పొద్దు పొద్దున్నే చెప్పకుండా వెళ్ళిపోకు, మమ్మల్ని నిద్రలేపు అన్నారు. నా జీవితంలో ఎలాగైనా సుఖం లేదు, మీరైనా సుఖంగా నిద్రపోండే బాబు అని చెప్పా, ఏ పర్లేదు లేపు అన్నారు. కానీ వాళ్ళ నిద్ర ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా చిన్న సౌండ్ కూడా చేయకుండా వచ్చా. ఇది ఫ్లైట్ లో మెడనొప్పి రాకుండా ఏమైనా మర్చిపోయానా అని చూసుకుంటున్నా. డోర్ మళ్ళీ వచ్చేస్తా, లేకపోతే ఓనర్ ఇండియాలో మా ఇంటికి వచ్చేస్తాడు. నేనున్న ఇంటికి మిస్ యూ అని పెద్ద పెద్ద పదాలు చెప్పను, కానీ థ్యాంక్స్ చెప్తాను. మనకి కార్లు సీట్ బెల్ట్లు అలవాట్లేవు, ప్రతిసారి క్యాబ్ ఎక్కినప్పుడు నేను మర్చిపోతాను సీట్ బెల్ట్ వాళ్ళు గుర్తు చేస్తూనే ఉంటారు, లేకపోతే వాళ్ళకి గట్టిగా పడద్ది ఫైన్. నాకెప్పుడు అనిపించేది ఇన్ని కష్టాలున్న జీవితానికి దేవుడు దయ తలచి మంచి రూమ్మేట్స్ ని ఇచ్చాడు అని. మళ్ళీ అమెరికా వస్తే వీళ్ళ కోసం రావాలండి, చూద్దాం ఏమవుద్దో. మన వాడిది చెన్నై, తమిళ అనమాట. అయినా మన తెలుగు పాటలు అంటే చాలా ఇష్టం, గంట వరకు వాయించాడు తెలుగు పాటలన్నీ. చూడండి, కార్ ఎక్కగానే మొదలెట్టాడు, నువ్వు మళ్ళీ రావడం డౌటే అని ఏడుస్తున్నాడు. ఆ బిల్డింగ్ అంతా కార్ పార్కింగ్ కోసమే, మన వికారం అప్పుడే మొదలైపోయింది. ఇంకా అదృష్టం ఫ్లైట్ పడుతుంది. చూసారా, చుట్టూ సముద్రం, మధ్యలో టన్నెల్ ఉంది. మనం ఆ గుహ నుంచి వెళ్తున్నాం అన్నమాట, అంటే మన చుట్టూ వాటర్ ఉంది. ఫ్లైఓవర్ కాకుండా టన్నెల్ గురించి వినడం కానీ చూడడం కానీ ఇదే మొదటిసారి. మనోడు బుర్ర తినేసి అన్ని తెలుసుకున్నా, అన్నయ్య అదేంటి, అన్నయ్య ఇదేంటి అని. న్యూజెర్సీ నుంచి న్యూయార్క్ కి ఇలా సముద్రంలో కట్టిన టన్నెల్ లోంచి వెళ్ళాలన్నమాట, అంటే మనం ఇప్పుడు వెళ్తుంది టన్నెల్ లోంచి మన చుట్టూ సముద్రం ఉందన్నమాట. ఆ పోలీస్ కేసు గొడవ మాట్లాడుకుంటున్నాము. అమ్మో, నిజంగా ఇండియా రాని అనుకున్నానండి, జైల్లో కూర్చోబెట్టేస్తారని ఫిక్స్ అయిపోయా. అవన్నీ మనకి ముందే తెలియక చాలా భయం వేసింది అన్నమాట. నిజంగా ఈ అమెరికా వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంబానీలు దీన్ని ఆదర్శంగా తీసుకునే కట్టినట్టున్నారు. న్యూయార్క్ లో ఇల్లు అనమాట, ఇలాంటిది ఒక్కటి ఉంటే అద్దెలతో బతికేయచ్చు. ఇప్పుడు చెప్తాను కదా, అది న్యూయార్క్ లో పొడవైన బిల్డింగ్ అనమాట. ఇవేమో న్యూయార్క్ నగరంలో ప్రజలు నివసించే రద్దీ అయిన వీధులు అనమాట. చూసారా మెట్లు ఎలా ఉన్నాయో, ఇనుప మెట్లు ఇవన్నీ. దీనిలో 5,000 ఫ్యామిలీస్ అయినా ఉంటాయేమో. ఇదేమో పూర్వకాలంలో కట్టిన బ్రిడ్జ్ లా ఉంది. మార్నింగ్ ఇంకేం తినలేదు, మామూలుగానే ఏం తిన్ను, ఇంక ఇండియా వచ్చేస్తున్న ఆనందంలో ఇంకేం తినబుద్దావలేదు. ఫ్లైట్ లోనే ఇంకా న్యూయార్క్ బాగా కనిపిస్తుంది కదా. ఇంటికి వెళ్ళడానికి సంవత్సరం ఆగలం, కానీ ఇంకొక 2 రోజులు కూడా ఆగలేము. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతానికైతే మళ్ళీ అమెరికా రావాలి, ఇండియాలోనే ఉండిపోవాలని ఏం ఆలోచించలేదండి. ముందైతే వెళ్ళిపోదాము, తర్వాత ఆలోచిద్దాము. ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత ఆలోచిద్దాం. అమెరికా కూడా అన్ని మతాలని గౌరవిస్తుంది. ఎయిర్పోర్ట్ కు వచ్చాం. అబ్బా, ఆ బోర్డు చూడగానే ఫ్లైట్ ఎక్కకుండానే గాల్లో తేలిపోయినట్టుంది. మనది టెర్మినల్ 8, ఇంకా ఆరాటం ఆగట్లేదు. అమ్మయ్యా, ఇంకా మాడిపోయిన చపాతీలు బ్లాక్ రైస్ లు తినక్కర్లేదు. టెర్మినల్ 2, అది టెర్మినల్ 4 విమానం దగ్గరకు వచ్చాము. నేను రోజు ఫ్లైట్ చూసి అనుకునేదాన్ని ఎప్పుడు వెళ్తానా అని. ఫైనల్లీ ఈ రోజు ఇక్కడుంది ఖతార్ ఎయిర్లైన్స్. నాకు వికారం కూడా పెరిగిపోయింది అసలు. నిజంగా ఇండియాకి వెళ్ళాక పెద్ద ఆనందమైన విషయం ఏంటంటే, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే పుష్పక విమానాలు ఉంటాయి. అదే అండి ఆటోలు, అదొక్కటి తప్ప బస్సులు కూడా పడవు నాకు. ఇంకా ఆటోల్లోనే మన ప్రయాణం. అమ్మయ్యా వచ్చాము. నిజంగా ఎన్నాళ్ళైందో ఎయిర్పోర్ట్లు చూసి చాలా హ్యాపీ అండి. అట్లీస్ట్ మాస్టర్ తగలపెట్టి వచ్చేస్తున్నా. అలా కుడికాలు పెట్టి దిగేసా, అలా న్యూయార్క్ ఎయిర్పోర్ట్ కు వచ్చాం. నిన్ను మళ్ళీ రానివ్వరు ఇక్కడికి అని ఏడిపిస్తూనే ఉన్నాడు అన్నయ్య. మరీ మంచిదిరా బాబు, నా మాడిపోయిన చపాతీలు బ్లాక్ రైస్ తినక్కర్లేదని చెప్పా, అలా బాయ్ చెప్పొచ్చా. కానీ దేవుడు మాస్టర్స్ లో మంచి ఫ్రెండ్స్ నిచ్చి ఆరోగ్యాన్ని తీసేసుకున్నాడు అనిపించింది. అంటే మనమే పాడు చేసుకున్నాం అనుకో. ఇంకేం ఆలోచించద్దు, ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోదాము. ఎయిర్పోర్ట్ లో ఏది ఫ్రీ కాదండి, ఆ చక్రాల బండికి కూడా 6 డాలర్లు. మొత్తం 4 సూట్కేసులు, 1 హ్యాండ్ బ్యాగ్, సంసారం అంతా మళ్ళీ మొత్తం వెనక్కి తెచ్చేస్తున్నా. ఎప్పుడు ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటే భలే ఉంటది కదా, కానీ మన నీరసానికి కోరికలకి సంబంధమే లేదు. అది డబ్బున్న వాళ్ళ కౌంటర్, బిజినెస్ క్లాస్ ది.
ఇది ఎకానమీ క్లాస్ మందన్నమాట నిజంగా తిరుపతి లైన్ లాగే ఉన్నాయి ఇంకా అయినట్టే నాకు తెలుసు ఇలాంటి పెంటేదో అవుద్దని లగేజ్ ఎక్కువైందని తీసేయమంటున్నారు ఒక దానిలో 23 కేజీలే ఉండాలట నా దాంట్లో ఒకటేమో 26 కేజీలు ఉన్నాయి ఇంకొక దాంట్లోనేమో 19 కేజీలు ఉన్నాయి రెండు సరిపోతున్నాయి కదండి వెయిట్ అన్నాను అయినా వినలేదు తీసేయండి తీసేయండి అని ఒకటే గోల కరెక్ట్ గా రెండట్ల 23 కేజీలు 23 కేజీలు ఉండాలట నిజంగా అమ్మ నాన్నల వెనక నడిచికెళ్లిపోయినంత ఈజీ కాదండి జీవితం ఇంకేదైనా మాట్లాడితే కొట్టేసేలా ఉన్నారు అందుకే ఏం మాట్లాడకుండా మనసులో తిట్టుకుని పక్కకొచ్చా నా అలాగే వాళ్ళనే మడిపెట్టి తోస్తారు చిన్నప్పుడే ప్రశాంతంగా ఉంటుందండి ఏ బాధ్యత లేకుండా పెద్దయ్యాక ఇలా ఉంటది ఇవన్నీ పీకి పాకం పెట్టా నా వల్ల ఏమవుద్దండి అసలే నలుగురు కుక్కి కుక్కి రెండు బగ్గులు ఫుల్ గా సర్దారు దాని మీద ఎక్కి తొక్కి కూర్చుని నాకు తెలుసు ముందే తెలుసు ఇలాంటి పెంటే రవ్వుద్దని రావట్లేదు అయ్య పనేనా అండి ఇంక బట్టల బ్యాగ్ తీసేసి పక్కన పెట్టేసా అన్నయ్య మళ్ళీ వచ్చి తీసుకెళ్తానన్న ఎయిర్పోర్ట్ కి ఇవన్నమాట మన విమానం టికెట్లు ఇండియా టికెట్లు పవర్ బ్యాంక్ ఉంది ఫోన్ ఉంది కేబుల్ లేదు అదేమో చెక్ఇన్ బ్యాగ్లో ఇచ్చాను పవర్ బ్యాంక్ ఫోన్ తెచ్చి కేబుల్ మర్చిపోయా అంటే నేను తీసే వీడియోస్ కి నిమిషంలో ఛార్జింగ్ అయిపోద్దండి ఇంకా వీడియోస్ తీయడానికి అవ్వదు అని గుండె జారిపోయింది ఎక్స్ట్రా ఇంకో 5 కేజీలు ఇండియా పట్టుకెళ్ళొచ్చని హ్యాండ్ బ్యాగ్ మోసుకుని వచ్చా ఎయిర్పోర్ట్ లో నిజంగా జబ్బ పడిపోయిందండి కాబట్టి కృతి పడి ఎవరు ఇలాంటి వేషాలు వేయద్దు ఇండియా వెళ్ళాక ఈ నొప్పికి కూడా టాబ్లెట్స్ వేసుకోవాలి నేను ఇప్పుడు అన్ని సమస్యలే మనకి ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ అనమాట ఇవన్నీ అబ్బ బ్యాగ్ భలే ఉంది కదా ఎంత హడావిడిలో ఉన్న పీచ్ కలర్ బ్యాగ్ కనిపిస్తే మాత్రం కళ్ళు అలా వెళ్ళిపోతాయి పెద్దవాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎయిర్పోర్ట్ లో అయినా వీల్ చైర్స్ ప్రొవైడ్ చేసేస్తారు చూస్తున్నారు కదా వెనక అలా అనమాట నార్మల్ గా అయితే బంగాళదుంప ముక్కలు కొనేద్దును బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి కానీ ఆకలి లేదు అస్సలు ఎయిర్పోర్ట్ లో కిలోమీటర్లు కిలోమీటర్లు నడవాలి అందుకే ఇలాంటివి ఉంటాయన్నమాట కొంచెం దూరం తీసుకెళ్లి డ్రాప్ చేసేస్తాయి ఎయిర్పోర్ట్స్ లో బిజినెస్ చాలా జరుగుతుంది ఈ షాప్ లోకి వెళ్తే ఇంకో ఫ్లైట్ టికెట్ కొన్నంత ఖర్చు అవుద్ది హ్యాండ్ బ్యాగ్ కూడా అలా నడుచుకుని వచ్చేస్తుంది పాపం రోజు వీళ్ళు ఎంత ఎంత దూరం నడుస్తారో కదా మన ఫ్లైట్ ఇంకా టైం ఉందండి ఈలోగా హ్యాండ్ బ్యాగ్ ఏదో చూస్తుంటే ఇది దొరికింది కేబుల్ నిజంగా ఈ కేబుల్ లేకపోతే ఈ వీడియో వచ్చేది కాదండి ఇది నా ఫోన్ కొన్నప్పుడు వచ్చిన కేబుల్ అనమాట నేను ఇది వాడలేదు అడాప్టర్ తో వచ్చిన కేబుల్ వాడేస్తున్నాను నాకు దీంట్లో ఇది ఉందని కూడా గుర్తులేదు నిజంగా బతికిపోయానండి నాకు అర్థమవుదండి ఎందుకలా లైన్ లో నించుంటారా అని మేబీ బస్ లో కూర్చోడానికి సీట్ దొరకపోతే నించునన్నా వెళ్ళొచ్చు ఫ్లైట్ లో అలా కుదరదనేమో మనం మాత్రం ఎయిర్పోర్ట్ లో గ్రౌండ్ వేసొద్దాం మనల్ని ఫ్లైట్ లో దగ్గరుండి చూసుకునే దేవతలు వెళ్తున్నారు స్వెట్ షర్ట్ 2500 ఇది కొంటే మా అమ్మ నిజంగా చెమటలు కక్కేలా కొడుతుంది ఇది ఉంటే మీ దగ్గర ఎయిర్పోర్ట్స్ ఉన్నట్టే కానీ యాపిల్ స్టోర్ కి వెళ్తే కానీ ఆడియో రాదనమాట ఇది ఇక్కడ కొంటే మెడనొప్పి పోయి బుర్ర నొప్పి వస్తుంది అంత పెట్టి ఎందుకు కొన్నామా అని ఎయిర్పోర్ట్ లో ఉండే తినే బిస్కెట్ రేట్లు గోల్డ్ బిస్కెట్ రేట్ తో సమానంగా ఉంటాయి ఒక్క బ్రెడ్ ముక్క 400 ఈ రేట్లు చూస్తే అమెరికాలో జ్వరం వచ్చినా కూడా బ్రెడ్ ముక్క ముట్టుకోము ఎంఎండ్ఎంస్ 1000 బాటిల్ 1400 ఈ పర్స్ ఏమో 700 చాక్లెట్స్ 600 పెన్ ఏకంగా 500 చివరికి లేస్ ప్యాకెట్ కూడా 250 ఆ రేట్లు అన్ని విన్నాక ఈ షాప్ ను ఒక లుక్ వేయండి బంగారం షాప్ లో కలకల్లాడుతూ కనిపిస్తుంది ఈ కీచైన్ కొంటే మాత్రం మా అమ్మ చితక్ కొడుతుంది అమెరికా వెళ్లి చైనా సామాన్లు మోసుకొస్తావా అని మేడ్ ఇన్ చైనా అట టైటానిక్ హీరోయిన్ మళ్ళీ ఇలాంటిదే ఉంటది కదా బ్లూ పిచ్చ క్యూట్ ఉంటది కానీ మన పర్స కూడా పిచ్చి టైట్ ఉంది మళ్ళీ వస్తామో రామో న్యూయార్క్ కి గుర్తుగా టీషర్ట్ కొందాం అనుకున్నా టీషర్ట్ చూసినప్పుడల్లా న్యూయార్క్ కాకుండా ఇది కొన్నందుకు మా అమ్మ పెట్టిన వాతలు గుర్తొస్తాయి నూరుకున్నా షాప్ వాళ్ళు డూ యూ వాంట్ ఎనీథింగ్ మేడం అన్నారు నో ఇంగ్లీష్ ఓన్లీ తెలుగు అని చెప్పొచ్చా బయటికి ఫస్ట్ టైం న్యూయార్క్ వచ్చిన వాళ్ళు సిమ్స్ ఎయిర్పోర్ట్ లోనే తీసుకోవచ్చు డిఫరెంట్ సిమ్స్ ఉంటాయి ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ కన్నా ముందు దర్శనం ఇచ్చేవి ఈ మందు బాటిల్ ఫారెన్ సరుకు అని వినడమే కానీ ఫస్ట్ టైం చూస్తున్నా ఎయిర్పోర్ట్స్ లో ఒక బాటిల్ 10,000 ఇంచక్క మజా బాటిల్స్ 1000 వస్తాయి ఎండాకాలం అయితే ఫ్రిడ్జ్ నిండా సర్దేచ్చు ఆ డబ్బులకి జీవితంలో మొదటిసారి ఒక వోడ్కా డబ్బాని చేత్తో ఇక్కడే పట్టుకున్నా అంటే వోడ్కా అని డబ్బా మీద రాసింది అందుకే తెలిసింది చాలా మంది ఇక్కడ కొని తీసుకెళ్తారు ఇంకా ఆగలేక అక్కడే తాగేయాలనుకున్న వాళ్ళకి కూడా బార్ సెటప్స్ ఉంటాయి ఎయిర్పోర్ట్స్ లోనే ఇది షాంపూ డబ్బాలో ఉందని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇది మందు డబ్బానే అట ఇవైతే పక్క షాప్ లో ఉన్న పక్క ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్స్ అనమాట తేరగా వస్తుందని తెక్కొచ్చాను నిజంగా పైలట్ పైన తిప్పినంతసేపు కడుపులో తిప్పేసింది అసలు ఎన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయో ఈ న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో అదేంటో బంగారం షాప్ లో కూడా ఇన్ని మోడల్స్ ఉండవు ఈ మందు బాటిల్ సెంట్ బాటిల్స్ లో అన్ని మోడల్స్ ఉన్నాయి ఏంటి ఏదో బరువు తక్కువైంది అని వెనక్కి చూస్తే హ్యాండ్ బ్యాగ్ షాప్ లో వదిలేసానని గుర్తొచ్చింది అందుకేనేమో మా అమ్మ నన్ను తిరమ్మల్సంత అనేది అసలే హ్యాండ్ బ్యాగ్ లో కొత్త ఐఫోన్ పాస్పోర్ట్ ఉంది
ఈ రోజు గ్రహాలు బాగున్నాయి కాబట్టి గుర్తొచ్చింది మనకి మళ్ళీ వెంటనే పరిగెట్టెలు తెచ్చుకున్నా ఈ బుడ్డది పెద్ద బ్యాగ్ లాక్కుని వస్తుంది పంజాబీ డ్రెస్సులు చూసి ఎన్నాళ్ళైందో న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో గులాబీ రంగు పంజాబీ డ్రెస్ అన్నమాట ఒక్కొక్కసారి ఎయిర్లైన్స్ అమ్మాల్సిన టికెట్స్ కన్నా ఎక్కువ అమ్ముతాయట అప్పుడు మనం నెక్స్ట్ ఫ్లైట్ కి వెళ్ళాలి అలాంటి రేర్ కేసెస్ లో మనల్ని నెక్స్ట్ ఫ్లైట్ కి పంపిస్తారనమాట అందుకు లైన్ లో నించోడమే బెటర్ అని గూగుల్ ద్వారా తెలిసింది ఇంకా ఫ్లైట్ మనల్ని మిస్ అవ్వకూడదని లైన్ లో నించున్నా నేను చీరలో ఉన్నారు పేరెంట్స్ విజిటింగ్ వచ్చినట్టున్నారు వీళ్ళు ఇచ్చిన టికెట్ ని వీళ్ళే 400 సార్లు చెక్ చేశారు ఇది 401వ సారి ఫ్లైట్స్ అన్నిటికీ స్టెప్స్ ఉండవండి ఈ గుహలోంచి వెళ్ళిపోతే డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కేస్తాం అనమాట ఈ 5 కేజీలు అమెరికా నుంచి ఇండియా తేవడానికి 2500 అవుద్ది నా జబ్బ నెప్పులకు ఒక 500 తీసినా 2000 మిగులుద్ది అనమాట జబ్బ బేభత్సంగా నెప్పు వచ్చేస్తుంది కకృతి పడి ఇంకొక 5 కేజీలు ఎక్కువ తేవచ్చని హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నా చెప్పా కదా ఇలా ఎయిర్పోర్ట్ లోపల నుంచి ఫ్లైట్ లోపలికి కనెక్షన్ ఉంటది ఇదే ఫ్లైట్ ఎంట్రన్స్ గోహలోంచి డైరెక్ట్ గా వచ్చాం ఫ్లైట్ లోకి మన సీట్ ఫ్లైట్ లో 1 కిలోమీటర్ నడిస్తే వచ్చేస్తదంట ఎలా వెళ్ళాలో దారి చెప్పింది అక్క నేను కాలేజ్కి వెళ్ళిన ఫస్ట్ రోజు నా డిగ్రీ ఎప్పుడైపోద్దా అని ఆలోచించాను ఇప్పుడు కూడా ఇంకా ఎక్కలేదు ఎప్పుడు దిగేస్తానా ఇండియాలో అని ఆలోచించేస్తున్నాను ఈ అక్క కిచెన్ లో ఏదో సక్కుపెడుతుంది మన టికెట్ 50,000 కదా ఇక్కడ కూర్చోవాలంటే ఇంకో 350,000 కట్టాలి అదేనండి బిజినెస్ క్లాస్ సీట్స్ ఒక పెద్ద టీవీ 2 పిలోస్ ఇచ్చేశారు ముఖ్యంగా ఇలా కాళ్ళ దగ్గర స్పేస్ కోసం అనమాట మిగిలిన 300,000 మన బడ్జెట్ కి బిజినెస్ క్లాస్ సీట్ తో ఫోటో వచ్చింది అసలు విండో సీట్ లేకుండా ఎలా ప్రయాణం చేస్తారా అనిపిస్తుంది మా నాన్నని బిజినెస్ క్లాస్ లో వస్తాం 300,000 పంపు అని అడగాలి తగలెట్టిన 50,000 చాలు ఇంటికి ఆటోలో వచ్చాయి అంటారు మన సీట్ ఈ జనశ్రవంతులు అనమాట జనంతోనే మనం అసలు విండో వైపు చూడకుండా బిజినెస్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ లో ఎలా కూర్చుంటారు ఈ జన్మకి ఈ విండో సీట్ బిజినెస్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అమ్మయ్య సీట్ వచ్చిందిరా బాబు సంతోషం అదే మన కిటికీ సీట్ ఫైనల్లీ ఎగురుకుంటూ ఇండియా ఫ్లైట్ ఎక్కేసా ఎక్కగానే వీళ్ళు తినడానికి కుర్కురే ప్యాకెట్ పడుకోవడానికి తలగడి బెడ్షీట్ పెట్టారు చూస్తున్నారు కదా ఇవన్నీ 24 గంటల ఫ్లైట్ లో బోర్ కొడితే చూడడానికి అనమాట టీవీలు అమ్మయ్య కుర్కురే ప్యాకెట్ భలే పెట్టారని తీరా చూస్తే వీటిలో ఏమున్నాయో చూడండి కాళ్ళకేసుకునే సాక్స్ కళ్ళకెట్టుకునే మాస్కులు బ్రష్లు పేస్ట్ చెవిలో పెట్టుకునే దూదులు ఉన్నాయి కుర్కురే అనుకుని తెగ ఆనంద పడిపోయా మనం ఎయిర్ హోస్టెస్ ఇంటర్వ్యూ కూడా తగలెట్టాము అనుకోకుండా సెలెక్ట్ అయిపోయాము ఇంకా నేను జాయిన్ అవ్వలేదు లేకపోతే రోజుకు 10 సార్లు గుండె జారిపోయేది టేక్ ఆఫ్ కి ల్యాండింగ్ కి అలా ఫ్లైట్ జాయిగా జాగింగ్ చేసి తర్వాత రన్నింగ్ చేసి తర్వాత ఎగురుద్ది అనమాట ఈ ఫ్లైట్ లో అందరు ఈ రోజు ఎగురుతున్నారు నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన కాడి నుంచి ఎగురుతూనే ఉన్నాను ఆనందంతో మన కిటికీ నుంచి ఎప్పుడు చూసినా బోల్ అని ఫ్లైట్లు వరుసగా కనిపించేవి ఈసారి మాత్రం కార్లు కనిపిస్తున్నాయి అదేంటో ఫ్లైట్ ఇంకా టేక్ ఆఫ్ అవ్వలేదు వీడప్పుడే అంత పెద్ద టీవీలో గేమ్ ఎక్కడుందో వెతికేసి ఆడిస్తున్నాడు పాపం వీళ్ళేమో ఆడ ఆటను డిస్టర్బ్ చేసి ఇన్స్ట్రక్షన్ ప్లే చేస్తున్నారు ఫ్లైట్ కూలినప్పుడు ఏం చేయాలి మునిగినప్పుడు ఏం చేయాలి అని అన్ని చెప్తారు దారిలో ఫ్లైట్ ఊగుద్ది అని కూడా చెప్తున్నారు మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్సా పైలట్ ఏదో తేడాగా మాట్లాడుతున్నారు ఏదైనా తేడా వస్తే ఛానల్లో నేను స్నాప్ షాట్ లో తీసుకున్న ఫోటో పెట్టి శ్రద్ధాంజలి అని రాసేమని అన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి ఇది కూడా చెప్పా ల్యాండ్ అయితే ఆటోలో వస్తాను లేకపోతే పెట్లో వస్తానని ఫ్లైట్ నీడ్ అలా రోడ్డు మీద పడింది ఇంకో ఫ్లైట్ పరుగు పరుగున వెళ్ళిపోతుంది మన ఫ్లైట్ మీద నుంచి నిజంగా భయమేసి తిట్లొచ్చాయండి ఏ ఫ్లైట్ అన్నా పరిగెట్టి పరిగెట్టి పైకి లేస్తుంది ఈ పైలట్ కూడా జాయిగా ఫ్లైట్ చేత రన్నింగ్ చేయించారు కొద్దిసేపు అప్పుడు వెంటనే పైకి లేపకుండా మళ్ళీ ఆపేసి కొంచెం సడన్ గా పైకి లేపేశారు నిజంగా భయమేసింది చాలా మన ఛానల్ తరపున అమెరికాకి బాయ్ చెప్పేయండి మళ్ళీ మన ఛానల్ అమెరికా వీడియోస్ ఎప్పుడు చెప్పినట్టుగానే ఫ్లైట్ ఇవ్వడం మొదలెట్టింది ఆరోగ్యం బాగాలేదని ఇంటికి బయలుదేరుతుంటే వీడు ఫ్లైట్ ఊపి ఊపి ఉప్పు సముద్రంలో ముంచేలా ఉన్నాడు ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఈ ఫ్లైట్ సేఫ్ గా ల్యాండ్ అయిందని అర్థం అండి
అదేంటి సముద్రం పైకి వచ్చాం కదా మళ్ళీ న్యూయార్క్ కనిపిస్తుంది ఏంటి అనుకోకండి మన పైలట్ గారు యూ టర్న్ తీసుకున్నారు గాల్లో మళ్ళీ న్యూయార్క్ కి బై చెప్పేసి ఇంకెక్కడ ఆకుండా ఇండియా వెళ్ళిపోదాం పాపం నేను వెళ్ళిపోయానని తెలియక నా మూకిట్లు దాకలు అక్క ఇంకా చపాతి మార్చడానికి రాలేదేంటి అనుకుంటాయి నా బెంగంతా మా అమ్మ సారీలో పంపిన నా స్టీల్ సామాను గురించే జస్ట్ కిడ్డింగ్ చెప్పా కదా మా అమ్మ సారీట్నట్టు బౌల్ అని సాగనంపి పంపింది గిన్నెలన్నీని నేనేమో గోడకేసిన బంతిలో వచ్చేస్తున్నాను మా అమ్మ ఏకంగా 10 సంవత్సరాలకి సరిపడా స్టీల్ సామాను సర్దిస్తుంది నేను వచ్చినప్పుడు ప్రపంచంలో పెద్ద సిటీ పైనుంచి ఇలా కనిపిస్తుందన్నమాట అలా మేఘాల పైకి వెళ్దాం వ్యూ బాగుంటది అమ్మయ్యా మేఘాలు అప్పుడే పలకరించాయి మనల్ని దూదిలాగా కనిపిస్తున్నాయి కదా కానీ ట్రైన్ లోంచి వర్షం చినుకుల్ని పట్టుకున్నట్టు ఫ్లైట్ లోంచి మేఘాలను పట్టుకోవడానికి ఉండదండి అదే మైనస్ ఇదేంటండి బాబు న్యూయార్క్ ఇన్నిసార్లు వస్తుంది నేను న్యూయార్క్ ని వదిలేసిన న్యూయార్క్ నన్ను వదలట్లేదు నిజంగా కొన్ని కొన్ని సార్లు వీళ్ళ అనౌన్స్మెంట్ వింటే ఫ్లైట్ భూమి మీద దిగుద్దా లేదా అని డౌట్ వచ్చేస్తుందండి మనకి అంటే కుదుపులు వస్తాయన్నారు ఇంకా రాలేదేంటి అని టెన్షన్ వచ్చేస్తుంది నాకు అలా ఉంటది మనతోని ఈ మేఘాలన్నీ మీటింగ్ వేసినట్టున్నాయండి వీటికి ఎలక్షన్స్ ఏమో గుంపులు గుంపులుగా ఉన్నాయి ఈ ఫ్లైట్ లో హెడ్ సెట్ వాడితే చెవిపోటుతో పాటు తలపోటు కూడా వస్తుంది మంచి ఎయిర్లైన్స్ కదా ఎక్కిన వెంటనే వీళ్ళు ఫ్లైట్ లో పంచభక్ష పరమాన్నాలు పెడతారు అని 4 రోజుల నుంచి సరిగ్గా భోజనం కూడా చేయలేదు అంటే ఆనందంలో ఆకలేదు అనుకోండి వీళ్ళేమో ఫ్లైట్ ఎక్కిన వెంటనే వచ్చి వాటర్ కావాలా సోడా కావాలా అని అడుగుతున్నారు ఇంకా న్యూయార్క్ నుంచి అలా ఫ్లైట్ ఎగిరి న్యూయార్క్ ని దాటేయగానే మంచి మనసుతో ఎయిర్ హోస్టెస్ పెద్ద బాటిల్ పట్టుకుని వచ్చింది అంకుల్ కోసం 50,000 పెట్టి టికెట్ కొన్నందుకు 100,000 రూపాయలకి మందు తాగామనుకో 200,000 పట్టుకెళ్లి హాస్పిటల్కి వెళ్ళాలి అలా వోడ్కానా విస్కీనా వైనా అని అడిగితే నేను మజా చెప్పా అంకుల్ మాత్రం కాస్ట్లీ వైన్ చెప్పారు మనం అలా మజాతో కానిచ్చేసాం కానీ అంకుల్ మజా కోసం మాత్రం మందు ఉండాల్సిందే పాపం మొదటిసారి సిగ్గుపడకుండా కడుపులో మాడిపోతుంది పైగా మ్యాంగో జ్యూస్ బాగుంది అని ఇంకా చాలా సేపు ప్రాక్టీస్ చేసి ఇంకో గ్లాస్ అడిగా టేస్ట్ ఉందండి వాళ్ళు ఇచ్చిన గ్లాస్ కన్నా నేను సెకండ్ టైం కష్టపడి అడిగిన 2వ గ్లాస్ టేస్ట్ బాగుంది నాకు విండో సీట్ నుంచి మేఘాలు కనిపిస్తే అంకుల్ కి విండో సీట్ లేకపోయినా మేఘాలు కనిపించుంటాయి అంత తాగాక కానీ హాస్టల్ వార్డెన్ లాగా విండోస్ క్లోజ్ చేయండి అని ఒకటే గోల సర్లే క్లోజ్ చేయకపోతే భోజనం పెట్టేలా లేరని క్లోజ్ చేసా క్లోజ్ చేసి దుప్పటి తలగడి ఓపెన్ చేసా తలగడి ఉందండి నిజంగా ఎంత మెత్తగా ఉందంటే రాత్రి 2 గంటలు పడుకున్నానేమో ఇంకలా కునుకు పట్టింది ఆ లోగ ఎయిర్ హోస్టెస్ అక్కొచ్చి నిద్ర లేపేసింది నిజంగా ఎయిర్ హోస్టెస్ లో ఉన్న మంచి గుణం ఏంటంటేనండి పడుకున్నారు కదా ఫుడ్ మిగులుద్దని పట్టుకెళ్ళిపోరు ఎంత నిద్రలో ఉన్నా లేపి తింటారా అని అడిగి వెళ్తారు వద్దంటే బాగోదని తీసుకుంటాం కానీ నిజంగా ఫుడ్ బాగోదండి ఇవన్నమాట స్పూన్స్ ఇప్పుడు తెచ్చిన వెరైటీస్ లో 10 గ్రాముల రైస్ తిని ఊరుకున్నా ఫ్లైట్ లో వాటర్ టేస్ట్ మాత్రం ఉంటాయండి నాకు చాలా ఇష్టము ఈ బ్రెడ్ ముక్కను వాళ్ళకి జాగ్రత్తగా అప్పు చెప్పేసా కనీసం ఓపెన్ చేయకుండా మా ఫ్రెండ్స్ పేరెంట్స్ ఎవరైనా విజిటింగ్ వచ్చి వెళ్ళిపోతుంటే అమెరికా నుంచి నాకు ఏడిపోతుంది వాళ్ళు వెళ్ళిపోతున్నందుకు కాదు నేను ఇప్పుడు వెళ్తానా అని ఇలా ముందు టీవీలో ఫ్లైట్ కింద సముద్రం ఉందా లేకపోతే ఏదైనా దేశం ఉందా అని మొత్తం ముందున్న స్క్రీన్ లో చూపించేస్తారు నిజంగా ఎంత ఉందండి బాబు న్యూయార్క్ 1 గంట అయినా కూడా న్యూయార్క్ తరగలేదు అలా న్యూయార్క్ నుంచి సముద్రం మీదకి వచ్చిందనమాట ఫ్లైట్ ఫైనల్ గా నాకు వెళ్ళిపోవాలన్న ఆరాటంలో అసలు దూరం తరగట్లేదండి అలా మనం 18 గంటల కిటికీలో బుర్ర పెట్టి చూడడానికి 4,000 ఎక్స్ట్రా కట్టాము ఫ్లైట్ టికెట్ 50,000 కదా విండో సీట్ కేమో 4,000 ఎక్స్ట్రా నిజంగా న్యూయార్క్ మీద ఇంతసేపు నడిస్తే ఇంకెప్పుడు దోహా వెళ్ళాలి అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళాలి అప్పుడు బెండకాయ ఫ్రై చేసుకుని తినాలి నిజంగా ఏంటోనండి ఎప్పుడు ఫ్లైట్ జర్నీ ఇంకొద్ది సేపు ఉంటే బాగుండు అనిపించేది మొదటిసారి బేగా దించేస్తే బాగుండు అనిపిస్తుంది మొహం తుడుచుకోండి అని రిఫ్రెషింగ్ టవల్ ఇచ్చారు నిజంగా నా బుర్ర సీట్ లో కన్నా కిటికీలోనే ఎక్కువ ఉందండి కట్టిన 4,000కి నిజంగా ఫ్లైట్ లో పచ్చి కూరగాయలు కాకుండా పానీపూరి 5 సార్లు పడితే భలే ఉంటదండి ఇలా పెట్టిన ఫుడ్ ఏదో తింటాం గాని కడుపు నిండదు చూసారా అందరూ ఎవరు టీవీలో వాళ్ళు మునిగిపోయారు మళ్ళీ అక్క ఏదో తెచ్చేస్తుంది మందు డబ్బాలు కాఫీ అనుకుంటా కిటికీ మోస్తేనే ఇస్తా అంటుంది నేను జాయిగా మన తెలుగు వాళ్ళు ఎవరో కనిపించారని మీటింగ్ వేసా నచ్చిందా యుఎస్ అని అడిగా కానీ నన్ను ఎవరు ఇది అడగకూడదు అన్నది ఆవిడ అడిగింది మళ్ళీ ఎప్పుడు వెళ్తామమ్మా అనేసి ఇంటికి వెళ్ళాక మొదలెడతారు ఈ క్వశ్చన్ అనుకున్నాను కానీ ఫ్లైట్ లోనే మొదలెట్టేసారు అడగడం నన్ను ఎప్పుడు వెళ్తావా అని నా జీవితం నాకే తెరలేదని మనసులో అనుకుని ఇంకా ఏమనుకోవట్లేదండి అని చెప్పా అందరూ ఏం చూస్తున్నారా టీవీలో అని చూస్తుంటే ఈయన అల్లు అర్జున్ గారి పుష్ప చూస్తున్నారు అంటే 24 గంటల ఫ్లైట్ లో అలా కూర్చునే ఉండాలంటే కాలు నిప్పెట్టేస్తాయండి అందుకే లాస్ట్ లో ఇలా నించోడానికి చోటు ఉంటది అలా వెనక నుంచి చూస్తుంటే అప్పుడు అర్థమైంది పాపం తెలుగు సినిమాలు లేక పుష్పనే హిందీలో చూస్తున్నారు ఈయన అని నిజంగా బస్ లో గంట జర్నీకి నేను జుట్టంతా పైకి పెట్టి క్లిప్ పెట్టేస్తా ఇంకా 24 గంటల ఫ్లైట్ లో ఆ టోపీ మోయాలంటే కనీసం 3 సార్లు దమ్ బిర్యానీ తినాలండి ఇంకందుకే టోపీ తీసేసి బ్యాగ్ లో పెట్టేసా నిజంగా గాల్లో తేలుతున్నట్టుందండి నిజంగా టోపీ 1 కేజీ బరువు ఉంటదండి ఇంక ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ టోపీ అడకెక్కిచ్చేస్తాను ఇవన్నీ మన సీట్స్ ఇదేమో ఫ్లైట్ లో కిచెన్ అనమాట అంటే భూమి మీద అన్ని వండేసి ఆకాశంలోకి తెచ్చి బో పెట్టేస్తారు అలా ఫ్లైట్ లో రాత్రి అయిపోయిందండి
ఎయిర్ హోస్టెస్ అందరూ విండోస్ క్లోజ్ చేయండి విండోస్ క్లోజ్ చేయండి అని గాల్ బెడ్స్ క్లోజ్ చేపించారు. ఫ్లైట్ లో మొత్తం 300 సీట్స్ ఉంటాయి యావరేజ్ గా. చెప్పాలంటే ఇదంతా ఒక భోగి అయితే ఇప్పుడు వెళ్తున్నాం కదండి అదొక భోగి అన్నమాట. ఫ్లైట్ భలే కలకలాడిపోద్ది. రాత్రి అందరూ స్లీప్ వేస్తారు, నాలా కొంచెం మంది మాత్రం కొరివిదయ్యేలా టీవీ చూస్తున్నారు. ఆకలేస్తే ఏదైనా భలే టేస్ట్ ఉంటది కదా. ఎలా కొరికినట్టు 4 ముక్కలు కొరికేసి మళ్ళీ దుప్పటి కప్పేసా. ఇది మన ఫ్లైట్ వాళ్ళు ఇచ్చిన బుల్లి దుప్పటి. కాళ్ళకి కప్పుకుంటే చేతులకి చలేసేస్తుంది, చేతులకి కప్పుకుంటే కాళ్ళకి చలేసేస్తుంది. ఈ దుప్పటి కాళ్ళకి చేతులకి కప్పడానికి అటు ఇటు కదులుతుంటే పక్కనున్న అంటే కొట్టేసేలా చూస్తుంది. ఇంకొకసారి కదిలితే ఖర్చేసేలా ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఇలాంటి అత్తగారు రాకుండా ఉండాలని చెయ్యాలి. కార్తీక మాసం పూజలు అసలు దిగినప్పుడు డిప్ప మీద ఒకటి ఇచ్చి వద్దాం అనుకున్నా, కానీ అది మన ఆచారం కాదు, అందుకే కాలు తొక్కేసి వచ్చా. జస్ట్ కిడ్డింగ్ అనిపించింది, కానీ ఆచరించలేదు. ఇలాంటి వైలెంట్ థాట్స్ వచ్చేస్తాయి ఇలాంటి వాళ్ళని చూస్తే. అదేంటో, ఎప్పుడు నా పక్క సీట్ లో కంపెనీ ఇచ్చే వాళ్ళు కూర్చోరు, నాకు కంపరం తెప్పించే వాళ్ళే కూర్చుంటారు. అది మా నాన్నవైతే ఫ్లైట్ లో చాక్లెట్స్ ఇవ్వడం మానేసి చిప్స్ ఇస్తున్నారు. బుడ్డోడు ఆ మిక్కీ మౌస్ కి మాడి ఆడి పడుకున్నాడు. నిజంగా వాడు అంతసేపు పరిగెట్టించినందుకు మిక్కీ మౌస్ కి ఆయాసం వచ్చి అలా మన ఫ్లైట్ సముద్రం మీద ఎగురుతుందని అర్థమైంది. అందరూ బొచ్చుండిపోయారు. ఇప్పుడు వాళ్ళ మొహాల మీద ఫ్లాష్ లైట్ వేసి వీడియో తీస్తే మెడ పట్టుకుని విండోలోంచి చూసేస్తారు. అందుకే బుద్ధిగా దుప్పటి ముసుకేసి ఎదురుగా ఉన్న టీవీలో తమన్నాని పలకరించా. ఏదో హిందీలో మాట్లాడుతుంది, అర్థం కాక తెలుగు సినిమాల కోసం వెతుకుతున్నా. అలా సినిమాలన్నీ వెతికి వెతికితే అల్లు అర్జున్ గారు కనిపించారు. అదేంటో, ఆయన కూడా హిందీలోనే మాట్లాడుతున్నారు. అవతార్ ట్రైలర్ ఉంది, మూవీ లేదు. మళ్ళీ సినిమా కోసం లక్ష పెట్టి ఫ్లైట్ ఎక్కాలేము. ఫ్లైట్ వాళ్ళకి అర్థమైనట్టుంది, ఈ గేమ్స్ ఉంటాయి కానీ పిల్లలు సైలెంట్ గా ఉండరని. ముందు కూర్చున్న బుడ్డోడు ఆడడం చూసి గేమ్ మొదలు పెట్టా. ఏదో అనుకుంటాం కానండి, ఈ గేమ్లు చాలా కష్టం. చచ్చిపోయింది నా మిక్కీ మౌస్, చాలా ట్రై చేశాను కానీ ఇంక బతకలేదు. నిజంగా 18 గంటల ఫ్లైట్ లో 6 గంటలు వెతికినా మన సినిమాలు కనిపించలేదండి. సర్లే పైలట్ ఎలా నడుపుతున్నారో చూద్దామని మ్యాప్స్ ఆన్ చేశా. ఉరుములు మెరుపులు కనిపిస్తున్నాయి, సరిగ్గా చూడండి ఒకసారి. వినండి సౌండ్ ఎంత భయంకరంగా ఉందో. నిజంగా గ్రేట్ అండి, పైలట్లు ఇలాంటి ఉరుములు మెరుపులు అన్ని తప్పించుకుని నడుపుతారు. ఇది ఖతార్ ఎయిర్లైన్స్ కదా, ఖురాన్ కూడా ఉంది. ఖురాన్ ఉర్దూలో ఇంగ్లీష్ లో కూడా ఉంది. ఖతార్ లో ఇన్ని అందమైన ప్రదేశాలు ఉన్నాయట. మనం కాలేజ్ లోనే లైబ్రరీకి వెళ్ళము, ఇంకా ఖతార్ లో ఉన్న లైబ్రరీకి వెళ్ళినట్టే. ఇది సెంట్రల్ పార్క్, ఇక్కడ ఏమాయ చేసామే మూవీ తీసారు, న్యూయార్క్ లో ఉంటుంది. ఇది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. వైఫై స్టూడెంట్స్ అవసరం అయితే యూజ్ చేసుకోవచ్చు, మనీ పే చేసి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నిజంగా ఖతార్ ఎయిర్లైన్స్ కి చాలా మంచి పేరు ఉందండి. నాకు 50,000 కి టికెట్ దొరికిందంటే ఎవ్వరు నమ్మలేదు. ఇండియా వచ్చేస్తున్న ఆనందం ఆరాటంలో ఎక్కువ నిద్ర కూడా పట్టలేదు. అలా సినిమాలు వెతుకుతుంటే భర్తని ఎలా చంపాలి అని ఒక మంచి సినిమా కనిపించింది. సర్లే జ్ఞానం అంటే ఎప్పటికైనా యూజ్ అవుద్దని మొత్తం సినిమా కళ్ళు రెప్ప వేయకుండా చూసా. పాపం ఆవిడ చంపడానికి పడిన కష్టాలు చూస్తుంటే మనసు తరుక్కుపోయిందండి. నిజంగా ఆవిడ కష్టం ఎవరికి రాకూడదు. చివరికి ఎలాగైతేనో కష్టపడి వాళ్ళ ఆయన్ని చంపేసింది, చాలా హ్యాపీ అండి. మన స్క్రీన్ లో కనిపించేది ఎగ్జాక్ట్ షేప్ లో కింద కనిపిస్తుందండి, భలే అనిపించింది నాకు. ఇంకా ఈ బుడ్డోడు ఆడడం చూసి చూసి వాడు పడుకోగానే వాళ్ళ అమ్మ మొదలెట్టింది ఆడడము. చూసారండి, పిల్లలు వాళ్ళ అమ్మలకు కూడా నేర్పించేస్తున్నారు ఆటలు. ఇందాక వరకు బ్లూ కలర్ ఉంది కదా, ఇప్పుడు పింక్ కలర్ లోకి మార్చారు ఫ్లైట్ ని. ఖతార్ వచ్చేస్తుందని జనాలందరినీ లైట్లు వేసి లేపుతున్నారు. మన పైలట్ గారు మనల్ని ఎక్కడి వరకు తీసుకొచ్చారో చూద్దాం. పైలట్ గారు ప్యారిస్ స్విట్జర్లాండ్ అన్ని తిప్పి తిప్పి దోహాలు పడేస్తారని అర్థమైంది ఈ మ్యాప్ చూసాక. ఇదండి మన రాజమండ్రి, అదో ఆనందం. సొంతూరిని మ్యాప్ లో చూడడం, అప్పుడప్పుడు గూగుల్ మ్యాప్స్ లో చూసుకుంటూ ఉండేదాన్ని ఇంటిని. అది ఇండియాకి శ్రీలంకకి మధ్య ఉన్న రామసేతు అనుకుంటండి. గ్రేట్ కదా అండి, ఎంత బాగా కనిపిస్తుందో మ్యాప్ లో కూడా. భూమికి ఒక పక్క వెలుగు ఒక పక్క చీకటి అని పాఠాల్లో చదువుకున్నాం కదా, ఇప్పుడు చూస్తున్నాము ఇటువైపు వెలుగు ఇటువైపు చీకటి. మళ్ళీ భయపడడానికి వీళ్ళు పచ్చి కూరగాయలు తెచ్చారు, బ్రెడ్ ఫ్రూట్స్ పచ్చి టమాటాలు బంగాళదుంపలు. చూసారండి ఉడకబెట్టిన బంగాళదుంపలు, ఇదేమో మనకిష్టమైన మష్రూమ్ ముక్క, 2 వేసారు అంతే. టమాటా రేట్లు వీళ్ళ దేశంలో తక్కువేమోనండి, అందుకే ఇంత పెద్ద టమాటా ముక్క వేసారు. ఈ టమాటా ముక్కని జాయిగా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి ఇంటికి పట్టుకెళ్లి కూర వండుకోవాలి. ఇప్పుడు అర్థమైందండి ఖతార్ ఫ్లైట్ రేట్లు ఎందుకు అంత ఎక్కువ ఉంటాయని. ఇంత పెద్ద పెద్ద టమాటా ముక్కలు వేస్తారు కదా, అందుకనమాట. ఇదేంటో నన్ను టేస్ట్ అస్సలు బాగాలేదు. తినేయాలనుకుంటే తినేచ్చు, కానీ మనకు అంత ఈజీగా ఏం నచ్చవండి. కళ్ళ ముందున్న తినే అదృష్టం లేదనమాట మనకి, ఏం నచ్చలేదు. 4 ఫ్రూట్స్ ముక్కలు తినేసి తెచ్చినవి తెచ్చినట్టే వాళ్ళకి అప్ చెప్పేసా. పాపం ఎయిర్ హోస్టెస్ లు ఫీల్ అయ్యారేంటో, వంటలు నచ్చలేదని. అలా ఉరుములు మెరుపులు అయిపోయాయండి, తెల్లవారుతుంది. ఇంకా వ్యూ భలే ఉంది కదా, మన నిద్ర కూడా కొంచెం అయిపోయింది. నిమిషం నిమిషానికి లేచి వచ్చానా వచ్చానా అని చూసుకున్నా. వీడు నిజంగా మునిగిపోయాడు ఆటలో.
అమ్మయ్య కిటికీలు ఓపెన్ చేయొచ్చట మధ్యలో కూర్చున్న వాళ్ళకి బోర్ కొట్టదా అనిపిస్తుంది ఆ టీవీలోకే చూస్తుంటే నాకైతే విండో సీట్ లేకపోతే ప్రయాణం ప్రయాణంలా అనిపిస్తుందండి 10,000 అయినా విండో సీట్ ఉండాల్సిందే అక్కలందరూ కలిపి సక్కబెట్టేస్తున్నారు ల్యాండింగ్ కి ఇది ఫ్లైట్ కి పూర్తి వెనకన్నమాట చూసారా ఎన్ని బాటిల్స్ ఉన్నాయో 4,000 ఎక్స్ట్రా పెట్టి విండో సీట్ కొన్నందుకు కిటికీలోంచి తల తీస్తే ఒట్టు కానీ కూర్చుని కూర్చుని కాళ్ళ లాగినప్పుడు జనం ఏం చేస్తున్నారని వెనక్కిలో క్లుక్కేసి వచ్చేయడమే 4,000 కి చివరికి న్యాయం చేస్తాను జనాలందరూ బుద్ధిగా సినిమాలు చూస్తున్నారు ఈ బొడ్డోడైతే ఫ్లైట్ ఎక్కిన కానించి దిగే వరకు మిక్కీ మౌస్ ని పరిగెట్టించి పరిగెట్టించి 10 సార్లు చంపేశాడు బల్లే ఉంది కదా అన్ని టీవీలలో ఒకటే ప్లే అవుతుంటే కలర్ఫుల్ గా ఈ చిన్న పిల్ల ఎవరో ఒక రిధంలో ఏడుస్తుంది నా పక్కనంటి ఆ చిన్న పిల్ల ఏడుపు సౌండ్ కి మాత్రం కారాలు మిరియాలు నూరేస్తుంది అయినా పిల్లలు ఏడవకపోతే పెద్దోళ్ళు ఏడుస్తారు ఏంటండి కనీసం చిన్న పిల్లలు ఏడిస్తే క్యూట్ గాను ఉంటుంది పెద్దోళ్ళు ఏడిస్తే బావుర్ కప్పల్లో ఉంటుంది పాపం వాళ్ళమ్మేమో చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది అందరూ చూస్తుంటే నిజంగా పిల్లలతో ప్రయాణం చాలా కష్టం అండి కానీ సిగ్గు భయంగా ఫీల్ అవ్వాల్సిన పనేం లేదు పిల్లలు ఫ్లైట్ లో ఏడ్చి అల్లరి చేయకపోతే ల్యాప్టాప్ తీసుకుని కోడింగ్ చేస్తారేంటండి పోనీ ఇప్పుడు అందరూ కళ్ళేసుకుని అలా చూస్తున్నా గానీ ఫ్లైట్ దిగ్గానే ఎవరు దారి వాలదండి కాబట్టి ఏం చేసినా సిగ్గుపడక్కర్లేదు భయపడక్కర్లేదు ఎందుకంటే ఇలాంటివి జీవితంలో అందరూ ఫేస్ చేసే ఉంటారు అసలు మేఘాల్లో లేవు దూది పర్పుల్లా ఉన్నాయి సర్ప్రైజ్ విజిట్ ఏమైందంటే అమ్మకి నేను వస్తున్నానని అర్థమయ్యి ఎప్పుడు వస్తావు అని 100 సార్లు అడిగింది వస్తున్నా అని చెప్పాను కదా ఏదో ఒక రోజు వస్తానని చెప్తే నువ్వు సర్ప్రైజ్ లాంటివి ఏమన్నా ప్లాన్ చేస్తే తోలుతీస్తా నువ్వు వస్తున్నావంటే బోల్ అని చక్కబెట్టుకోవాలి అని వీడియో కాల్ అని చీపురు కట్టు చూపించింది ఇంకా దెబ్బకి డేట్ చెప్పేయాల్సి వచ్చింది సర్ప్రైజ్ విజిట్ అంటే మన అమ్మలు ఇలా రియాక్ట్ అవుతారని తెలిసి నేను సర్ప్రైజ్ అయ్యాను ఆ రోజు అలా మేఘాల మధ్యలోంచి ఖతార్ సూర్యుని దర్శనం అయిపోయిందనమాట ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది కొంచెం లేచి టెన్షన్ పడండి అని లేపేశారు ఎయిర్ హోస్టెస్ ఇంకా అందరి టీవీలలో ల్యాండ్ అయిపోతున్నాం సీట్ బెల్ట్స్ పెట్టుకోండి పైలట్ మీద నమ్మకం పెట్టుకోండి అని ఇన్స్ట్రక్షన్స్ ప్లే చేసేస్తున్నారు కాదండి నాకు డౌట్ డిపోర్ట్ చేసినప్పుడు టికెట్ వాళ్ళే బుక్ చేస్తారంటారా బుక్ చేస్తే బాగుండు నా స్టీల్ గిన్నెలనే బిజినెస్ క్లాస్ లో కూర్చోబెట్టి తెచ్చేద్దును ఈ బుడ్డోడు అంతసేపు ఆడడం చూస్తుంటే నాకు చేతి నొప్పులు వస్తున్నాయి ఎక్కిన కానించి ఒక్క లెక్కనున్నాడు వీడికి టీవీ ఇచ్చేస్తే మళ్ళీ అమెరికా వెళ్ళొచ్చేస్తాడు అలా సముద్రం పైన ఎగురుతున్నాం అని అర్థమైంది అలా మేఘాల పైనుంచి మేఘాల మధ్యలోకి వచ్చాము సముద్రం కనిపిస్తుంది అంటే ల్యాండ్ అయిపోతున్నాం అనమాట ఏదో చేయి పెట్టి బోర్డర్ పట్టుకోవచ్చు అన్నంత కింద కనిపిస్తుంది కదా కిలోమీటర్ దూరమైనా ఉంటది అమ్మయ్య ల్యాండ్ అయిపోతున్నాము జస్ట్ సముద్రం పక్కనే ఉందండి ఎయిర్పోర్ట్ అంటే సముద్రం పక్కనే ల్యాండ్ అవ్వాలన్నమాట నిజంగా ఫ్లైట్ ఎక్కాలంటే కాదండి దిగాలన్న అదృష్టం ఉండాలి ఒక్క కుదుపు మాత్రం వస్తుందండి ల్యాండ్ అయినప్పుడు అలా రెక్కలు ఓపెన్ అయ్యి దానిలో ఉన్న మోటార్స్ అన్ని కనిపిస్తున్నాయి ఎన్ని మోటార్స్ ఉన్నాయో లెక్కెట్టుకుని రాసుకోవాలి ఇంటికెళ్ళక ఒక ఫ్లైట్ తయారు చేయొచ్చు అమ్మయ్య ల్యాండ్ అయిపోయిందండి ఇంకొక ఫ్లైట్ ఉంది హైదరాబాద్ కి అది ల్యాండ్ అయిపోతే ఇండియాలో అడుగు పెట్టేయచ్చు చూడండి రెక్కలు క్లోజ్ అయిపోతున్నాయి మళ్ళీ యూటర్న్ తీసుకుని న్యూయార్క్ తీసుకెళ్లట్లేదండి ఫ్లైట్ ఆపే చోటుకి తీసుకెళ్తున్నారు సూర్యుని దర్శనం అయిపోయింది మంచిగా పైన దేవుని దయ వల్ల కింద క్షేమంగా ల్యాండ్ చేశారు పైలట్ గారు వీడు మళ్ళీ యాంగ్రీ బర్డ్స్ మొదలెట్టాడు వీడికి టీవీ ఇచ్చేయాలి గానీ ఆ ఎయిర్ హోస్టెస్ లతో వెళ్లి మొత్తం ప్రపంచాన్ని ట్రావెల్ చేసి వచ్చేస్తాడు నేను వీడియోలు తీసుకుంటూ కూర్చున్నా అందరిని చూసి ఒక్కసారి షాక్ అయిపోయా ఇంకా అందరూ దిగుతున్నారు కదా 300 మంది దిగాలి జాయిగా దిగుదాంలే నెక్స్ట్ ఫ్లైట్ కి టైం ఉంది కదా అని అలా కూర్చున్నా నేను ఇంకా విండో సీట్ కి మనం కట్టిన డబ్బులకి న్యాయం చేయాలన్న పనిలోనే అలా విండో చూస్తూ ఉన్నా పాస్పోర్ట్ హ్యాండ్ బ్యాగ్ రెడీగా పెట్టుకుని ఈ లోగా వీళ్ళందరూ ఎప్పుడు ఖాళీ చేశారో తెలియదండి చిన్న సౌండ్ కూడా లేకుండా వెళ్ళిపోయారు సడన్ గా చూసి మతి పోయింది నాకు అంటే మనం దిగుతుంటే కొంచెం హడావుడు ఉంటది కదా అసలు చిన్న సౌండ్ కూడా లేదు చూసారండి ఎవ్వరు లేరు ఇంకా నయం బానే నిద్రపోలేదు మళ్ళీ అమెరికాలో తేలుదును ఊరికే అనలేదైతే మా అమ్మ తిరమ్మాల సంతవి ఎలా వస్తావో ఏంటని నిజంగా అండి దిగుతున్నా ఉంటే కొంచెం సందడిగా హడావుడిగా మాట్లాడుకుంటూ దిగుతారు కదా నిజంగా తాబేల్లా నడుచుకుంటూ వెళ్ళిపోయారు సడన్ గా చూసి షాక్ నేను మా బోగి మొత్తం ఖాళీ చేస్తారు వెనకున్న వాళ్ళు వస్తున్నారు అమ్మయ్య అలా రెండోసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అడుగు పెట్టాను అదే మన ఖతార్ ఎయిర్లైన్స్ అనుకున్నట్టుగానే బానే ఉంది ఎక్స్పీరియన్స్ మళ్ళీ గుహలోంచి వెళ్ళిపోతే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోతాము ఎయిర్పోర్ట్ మంచి కలకల్లాడుతూ ఉందండి మన నెక్స్ట్ ఫ్లైట్ ఇంకొన్ని అవర్స్ లో కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వెయిటింగ్ అనమాట మన నెక్స్ట్ ఇండిగో ఫ్లైట్ ఎక్కడికి వెళ్ళెక్కాలా అని చూస్తున్నా ఇప్పుడు 3 కిలోమీటర్లు నడవాలి మరి నేను జాయిగా నడుచుకుంటూ వెళ్తాను లాస్ట్ టైం దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఒక ఆయన న్యూయార్క్ వెళ్తున్నారని ఆయన్ని ఫాలో అయితే కనెక్టింగ్ ఫ్లైట్ కోసము ఆయన బార్ కి వెళ్లారు బైమేస్ ఒకటే పరుగు అక్కడి నుంచి కాబట్టి ఈసారి ఎవరిని ఫాలో అవ్వకుండా నేనే వెతుక్కుంటూ వెళ్తాను సో మళ్ళీ హైదరాబాద్ లో కలుద్దాం అండి బాయ్.